శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. మనం 12 రాశుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ఈ నెలలో ఈ కన్యారాశి వారికి గోచారం మనం చూసుకుంటే ఒకసారి ఏంటవుతుందంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లానెట్ ఏ విధంగా పాజిటివ్ పనిచేస్తున్న విషయానికి వచ్చినప్పుడు నెగిటివ్ ఏం పనిచేస్తుంది అంటే గురువు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉండి కుటుంబ స్థానం ఉండడం వల్ల గురుమంగళ యోగంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్రుడు రవి బుధుడు మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి. అదేంటంటే భాతృస్థానం అంటారు, విక్రమ స్థానం కూడా అనుకుంటాం అందరం గురించి చెప్తున్నమాట. అదే ఈ సెకండ్ హౌస్ కుటుంబం అంటే ధనము కుటుంబం వాక్ విద్యాస్థానములు గురుమంగళ యోగం ఉంది వీళ్ళకి. ఈ గురుమంగళ యోగం ఒక పక్క ఉండడం వల్ల ఏంటంటే కుటుంబపరంగా వాక్ విద్యా ధనపరంగా వాళ్ళు కొంత యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కుటుంబపరంగా వాళ్ళు ఎవరు పెట్టుకోవచ్చు, వాక్ మాట చెల్లుబాటు అవుతుంది. ఈ 15-20 రోజులు ఏమైనా అనుకుంటే ఆ మాటలు అయ్యేటట్టుగా కనబడతాయి. విద్య ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని కూడా అందులో సక్సెస్ కనబడుతుంది. ధనపరంగా ఎప్పుడుండో ఎక్కడుండో ఆగి ఉన్న ధనాలు రావడము, అంటే ఎక్కడైనా ఒక వస్తువు అమ్మాలనుకున్నాము, స్థలం అమ్మాలనుకున్నాము, ఇల్లు అమ్మాలనుకున్నా ధనం రావట్లేదు, అది రావడం. అదేవిధంగా మనకు రావాల్సిన పాత బాకీలు అవి రావడం, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉందని చెప్తాం. ఎందుకు గురుమంగళ యోగం ఉంది కదా. అదే కన్యారాశి వారికి మూడే ఇంట్లో చూసినసరికి ఏంటంటే యోలి శుక్రుడు రవి గురుడు, అంటే భోగానికి సంబంధించిన శుక్రుడు, స్థితికి సంబంధించి స్టేటస్ సంబంధించిన రవి, అదేవిధంగా బుధుడు వ్యాపారానికి సంబంధించిన బుధుడు. ఈ ముగ్గురు అక్కడ ఉండడం అని ఏంటంటే నీచస్థితిని పొంది ఉండడం అని అంటే అది ప్రాక్టికల్గా వ్యాపార వ్యవహారాల్లో కానీ అన్నదమ్ముల ద్వారా కానీ కొంత వ్యత్యాసం రావడం, వ్యాపారంలో కొంత బలహీనపడటము. శుక్ర భోగంతో ముందుకు వెళ్ళాలనుకున్నాం, అంటే కన్యాలగ్నం అనేది కన్యారాశి అంటే శుక్రుడు రాజయోగకారుడు కాబట్టి ఆ శుక్ర బలంతో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి బలహీనపడటం, ఇవన్నీ జరగడానికి ఒక అవకాశం. అంటే గురుమంగళ యోగం అన్నది ఒక 100 రూపాయలు ఇస్తుంది అంటే ఈ మూడు కాంబినేషన్ తృతీయ స్థానం ఉన్న మూడు కాంబినేషన్లు అందులో ఒక 25 రూపాయలు తీసేసుకుంటాయి, ఖర్చు పెట్టించేస్తాయి. అలాగే అర్ధాశ్రమ శని ఉంది వీళ్ళకి, అది ఇంకొక పావలా అంటే ఇంకొక 25 రూపాయలు ఖర్చు పెట్టించేస్తాయి. అంటే 100 రూపాయలు సంపాదించినట్టు చేస్తూ 50 రూపాయలు ఖర్చు చేయడం చేస్తూ మొత్తానికి 50 మిగిలేటట్టు చేస్తుందన్నమాట. అంటే కన్యారాశి వారికి ఈ గురుమంగళ యోగం అనేది చాలా, అంటే ఈ లగ్నాన్ని సహకరించకపోయినప్పటికీ కూడా కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు బెనిఫిషియల్గా ఉండి ఈ నెల రోజులు ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ కూలీలు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ అనేది ఒక మంచి బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి కొంచెం చక్కని నిర్ణయాలు తీసుకుని కొంచెం ఆస్తిని పెంచుకోవడానికి కానీ, వ్యాపారం పెంచుకోవడం కానీ, డీల్స్ డెవలప్ చేయడం కానీ, అగ్రిమెంట్ సంతకాలు పెట్టడం కానీ, వీటి కోసం గట్టి ప్రయత్నాలు చేయగలిగితే డెఫినెట్గా లైఫ్ అంతా సరిపడే అంత యోగాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకుంటాం. ఆ విధంగా ప్రయత్నం చేయండి. దీంతోపాటు వీళ్ళు చేయాల్సిన ఏంటంటే ప్రత్యేకించి కన్యా రాశి అనుకోండి, లగ్నం అనుకోండి లేదంటే వాళ్ళు కొంతవరకు ఈ విష్ణు సహస్రనామాన్ని కానీ కొంచెం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేద్దాం. శుభం వ్యాధి.